రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా చాగలిలో హిందూ ధర్మ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోకు జరిగింది. కార్యక్రమంలో హిందూ ధర్మ సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా హిందూ సంరక్షణ సమితి మెంబర్ లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని, దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలపై ఇప్పటికే దాడులు జరిగాయని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. శ్రీరామ నమః. గత 6 మాసాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకముగా హిందూ దేవాలయాలపై విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఆలయాల్లో ఉండేటువంటి విగ్రహాలని శిరస్సులు తీసేయడం, వాళ్ళు నరకటం ఇత్యాది ఘోరమైనటువంటి విశేషమైనటువంటి చెప్పుకోవడానికి సిగ్గుతో కూడుకున్నటువంటి పనులు దుండగులు చేస్తున్నారు. ఈ దుండగులు ఎవరో తెలిసినా కూడా ప్రభుత్వం కలగ చేసుకోకుండా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా మౌనంగా ఉంటోంది ఈ గవర్నమెంటు. అంచేత తక్షణమే హిందూ దేవాలయాలపై జరిగే దాడులను అరికట్టి దుష్టులను కఠినంగా శిక్షించి భారతీయ సంస్కృతిని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా చాగళ్ళు తరపున హిందూ ధర్మ రక్షణ పరిరక్షణ సమితి తరపున మేమందరం కూడా కోరుతున్నాం. అంచేత గవర్నమెంట్ తక్షణమే కలగ చేసుకుని ఆ యొక్క దుండగుల్ని సరైనటువంటి శిక్ష వేసి హిందూ దేవాలయాలకి సరైనటువంటి సంరక్షణ కలగజేయవలసిందిగా కోరుచున్నాం.